నమో కనకదుర్గ, జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2024 ఏప్రిల్ నెల వార ఫలితాలు. 2024 April 21 నుంచి April 27 వరకు కూడా ద్వాదశ రాశుల వాడికి గోచర గ్రహస్థితిలో ఏ ఫలితాలని ఇస్తూ ఉంది. దానికంటే ముందుగా ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు. మేషరాశిలో గురు భగవానుడు సంచారము. గురు భగవానుడు సూర్యనారాయణ మూర్తితోటి కూడి మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశిలో కేతుదేవుని సంచారము, మకర రాశిలో శనైశ్వరుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో రాహుభగవానుడి సంచారము, వక్రించిన బుధుడితోటి కూడి రాహుభగవానుడి సంచారము. ఈ వక్రబుధుడు ఈ వారం చివరిలో వక్రం నుంచి బయటకు వస్తారు. అంటే 25 నుంచి వక్రగతిలోంచి బుద్ధ భగవానుడు బయటకు వస్తారు. 24 వరకు కూడా ఆయన వక్రగతిలోనే ఉంటాడు. 25 నుంచి వక్రగతిలోంచి బయటకు వస్తున్నాడు. శుక్ర భగవానుడు కూడా మీనరాశిలో సంచారము. మీనరాశిలో ఉన్న శుక్రుడు 25 నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి రాబోతూ ఉన్నాడు. మేషరాశిలో 3 వరుసగా, అలాగే మీనరాశిలో కూడా రాహువు, బుధుడు 24 వరకు శుక్రుడితోటి కూడి 3 నుంచి రాహువు, వక్రస్థితి నుంచి బయటకు వచ్చిన బుధుడితోటి కూడిన రాహువు సంచారము, కుజుడు సంచారము కుంభరాశిలో జరుగుతుంది. శనైశ్వరుడితోటి కూడిన కుజ సంచారము కుంభరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో కుజ భగవానుడు సంచారము, ఆయన రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణ మూర్తి మరియు గురు భగవానుడి సంచారము. ఈ నేపథ్యంలో ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు, శుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఈ వారం యొక్క విశేషాంశం ఏమన్నా ఉందా, ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ వారం యొక్క విశేషాంశము సూర్యనారాయణమూర్తి తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో సంచారం జరుపుతూ ఉన్నారు. ఉచ్చస్థానమైన మేషరాశిలో ఆయన మామూలుగా ఉన్నారా? మామూలుగానే ఆయన ఉచ్చరాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తుంటే చాలా మంచి ఫలితాన్ని ఆ ద్వాదశ రాశుల వాళ్ళకే ప్రసాదిస్తారు. అలాంటిది జీవకారకుడైన బృహస్పతితోటి కూడి సంచారము. అలాగే ఈ నెల 24 నుంచి శుక్ర భగవానుడు కూడా, అంటే ఇద్దరు గురువర్యుల సమక్షంలో సూర్యనారాయణమూర్తి సంచారం మేషరాశి, అది కూడా మేషరాశి కాలపురుషుడి కుండలీలో నుంచి కుండలీలో ప్రథమ రాశి మేషరాశి. ఈ ప్రథమ రాశిలో సూర్యనారాయణమూర్తి ఉచ్చస్థానం తీసుకున్న అద్భుతమైన రాశిలో గురు భగవానుడు, దేవతల గురువైన గురు భగవానుడు, దైత్య గురువైన శుక్రాచార్యులతోటి కూడి సూర్యనారాయణమూర్తి సంచారము ఆహా అద్భుత ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఇవ్వబోతోంది. ఈ అద్భుత ఫలితాలు ఏ విషయాల్లో ప్రభావం చూపబోతుంది, ఏ విషయాల్లో ఈ అద్భుత ఫలితాలు వర్తిస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ఇది మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం 24 నుంచి కూడా అందరికీ చక్కటి ఆత్మస్థైర్యం ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది, విల్ పవర్ తోటి పనులన్నీ కూడా చకచక చేసుకునే సమర్థత అందరికీ వర్తిస్తుంది. 27 వాళ్ళకిను అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యే విధంగా మంచి వైద్యం దొరకడము, తదితర అంశాలన్నీ కూడా ఆ చల్లని సూర్యనారాయణమూర్తి కృప వల్ల అవ్వడానికి బగబగా మండుతూ ఉన్నా సరే వేసవిలో, ఆయన లేనిదే మన మనుగడ ఉండదు. కాబట్టి ఆయన మనకి ఎలాగైతే ఆయన కాంతిని తీసుకొని చంద్రుడు చల్లగా వెన్నెల్ని కురిపిస్తాడో, ఆయన కాంతితోటి మన జీవితంలో పచ్చదనము, చల్లదనము శోభాయమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అన్న విషయాలు ఒక్కసారి పరిశీలిద్దాం. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు సప్తమ స్థానం చాలా బలంగా ఉంది. మీ స్పౌస్కి చాలా మంచి శుభ సమయము. మీ స్పౌస్ ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణించడానికి మీ జాతకరీత్యా చాలా చక్కటి అవకాశం ఉంది. మీరు వ్యాపారస్తులైతే మీకు చాలా మంచి శుభ సమయము. మీరు వివాహితులు అయితే మీ స్పౌస్కి చాలా మంచి శుభ సమయం. మీరు అవివాహితులు అయితే కనుక ఆ మంచి శుభకాలం మీకే వర్తిస్తుంది. వ్యాపారస్తులకి ఈ వారం చాలా బాగా ఉంది. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ ముందుకు తీసుకెళ్లడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. గవర్నమెంట్కి సంబంధించిన వర్క్స్ పెండింగ్లో ఉంటే అవన్నీ ముందుకు సాగుతాయి. మీరు రాజకీయాల్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ వారం మీకు చాలా బాగా ఉంది.
కొంతమంది పెద్ద తలకాయలు కొట్టి కొన్ని పనులు మీకు అవ్వనివి ఏమన్నా ఉంటే అవి ఈ వారంలో చక్కగా చోటు చేసుకుంటాయి. జీవగురుడు జీవకారకుడైన గురు భగవానుడు మీ రాశిని సప్తమ దృష్టితో చూస్తూ ఉన్నాడు, అంటే ఆయన చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాడు. కాకపోతే మేషరాశిలో సూర్యనారాయణమూర్తి ఉన్నప్పుడు ఆయన చూసే దృష్టి ఒక రకంగా ఉంటుంది, ఆయన లేనప్పుడు చూసే దృష్టి ఇంకొక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఉండి ఆయనతోటి కూడి దృష్టి పెట్టాడు కాబట్టి చాలా మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ మంచి శుభ పరిణామాలు ఏ ఏ విషయాల్లో ఉంటాయి, ప్రత్యేకించి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా బాగా ఉంటుంది ఈ వారం నుంచి మీ తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. అలాగే విద్యార్థిని విద్యార్థినులందరికీ కూడా చాలా కాంపిటేటివ్ సక్సెస్ బాగా ఉంది. అంతా బాగానే ఉన్నా మనసులో ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని కలవర పెడుతూ ఉంటుంది. ఒక ఇన్సెక్యూరిటీకి అయితే ఈ వారం లోన్ అవుతారు మీరు. దానికి కారణము ఇదమిత్తంగా అని కూడా మీకు తెలియదు. ఎందుకు మనసు గాబరా పడుతుంది, ఆందోళన పడుతుంది, కడుపులో ఏదో తెలియని బాధ దుఃఖము మిమ్మల్ని కొంచెం పిండేస్తూ ఉంటుంది. దానికి కారణం వ్యాలిడ్ రీజన్ మీకు కూడా అర్థం కాదు. ఆ విధంగా కొంత ఈ వారం గోచర గ్రహస్థితిలో ఉన్నాయి. మీ మానసిక ఆనందాన్ని తినేసే విధంగా అయితే కుజ భగవానుడు మీకు పంచమ స్థానంలో ఉండి ఈ రిజల్ట్స్ ఇస్తున్నారు. దీని నుంచి తప్పించుకోవడానికి ఏ పరిహారం చేయాలో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. అలాగే మిగతా విషయాలంతా కూడా, అంటే మనం వ్యాపారస్తులకు చెప్పుకున్నాము, ఉద్యోగస్తుడికి కూడా చాలా బాగా ఉంది. ఎందుకంటే ఆర్థికంగా శుభకాలం కాబట్టి ఆర్థికంగా ఎవరికి వస్తాయి, ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి వస్తే కొంతమంది ఫ్రీలాన్స్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. సో ఇలా మీరు ఏ రంగంలో ఉన్నా సరే అందరికీ కూడా ఆర్థికంగా అయితే మంచి శుభ సమయమే. మీ జన్మకుండలి బాగా ఉంటే ఇది ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. మీ జన్మకుండలి బాగోకపోయినా కూడా ఈ ఫలితాలు మీకు కొంతవరకు సేఫ్ గార్డ్ చేస్తాయి. ఊపిరి పీల్చుకునే పరిస్థితులను అయితే డెఫినెట్గా అందజేస్తాయి. ఈ వారం తొందరపడి కొన్ని విషయాల్లో ఆవేశపూర్వక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారం అస్సలు కరెక్ట్గా లేదు. అంటే తెలియకుండానే ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ వారం ఉంది. ఇది మీకు ఫ్యూచర్లో చాలా భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకునే నిర్ణయాల్లో ఒకటికి రెండుసార్లు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే కనుక చల్లగా ప్రశాంతంగా ఉంటుంది మీకు రాబోయే రోజుల్లో కూడా. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు మీ తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. చూసారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు ఈ వారము. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒకసారి చూద్దాం. సూర్యనారాయణమూర్తి మేషరాశిలో ఉచ్చి నుండి ఉన్నాడు. కుదిరితే కనుక, అంటే మీకు టైం సహకరిస్తే, రాత్రిపూట కొంచెం పెందలాడే పడుకోగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే స్నానం చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చేస్తే చాలా మంచిది. మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం చాలా మంచి ఫలితాలు వస్తుంది. సంవత్సరం వరకు కూడా మనకి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని, దృఢ సంకల్పాన్ని సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. ప్రత్యేకించి ఆరోగ్యం భాస్కరాది చేయదు. ఈ సంవత్సరం పొడుగుతా మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలంటే ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణమూర్తిని శరణ వేడాలి. సూర్యనారాయణమూర్తిని ఎలా శరణ వేడాలి ఈ విషయం ఇప్పుడు మనం చూద్దాం. అలాగే సూర్యనారాయణమూర్తి ఆల్రెడీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల, వైద్యులు సూచించిన మందులు తీసుకుంటూ ఈ పరిహారం చేయడం వల్ల తీసుకున్న మందు మీ బాడీకి సెట్ అయ్యి మీకున్న వ్యాధి త్వరితగతంగా నయం అవ్వడానికి చక్కటి ఆస్కారం ఉంటుంది. ఇక మనం ఇప్పుడు పరిహారం ఏంటో చూద్దాం. ఈ పరిహారం అర్ఘ్యప్రదానము. మీకు సూర్యాష్టకం చదువు, ఇప్పుడు మీరు ఒకవేళ రాత్రిపూట లేటుగా పడుకున్న వాళ్ళు పొద్దున్నే మీరు లేవలేరు అని అనుకుంటే కనీసం 10 లోపల, ఉదయం 10 లోపల అర్ఘ్యప్రదానం చేయడానికి ప్రయత్నించండి. అంతకు మించి మటుకు దాటనీయకుండా ఉండడానికి దాటనీయకండి. ఆలోపే ప్రయత్నించడం, ఆలోపే చేయండి. అర్ఘ్యప్రదానం చేసేప్పుడు ఆ నీళ్ళలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక మందార పువ్వు, మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే మందార పువ్వు వేసి అర్ఘ్యం ఇవ్వండి. మందార చెట్టు అందరింట్లో ఉండదు కాబట్టి లేని వాళ్ళు గులాబీలు ఇలాంటివి, లేదా గన్నేరు చెట్టు, ఎర్ర గన్నేరు చెట్టు అందుబాటులో ఉంటే ఎర్ర గన్నేరు కూడా వేసి, ఏదైనా కూడా ఎర్రటి పుష్పంతో స్వామివారికి అర్ఘ్యం వదలాలి. ఈ అర్ఘ్యం వదిలి సూర్యాష్టకం చదువుకొని, కుదిరితే ఆదిత్య హృదయం కూడా చదువుకొని సూర్యనారాయణమూర్తిని చూస్తూ, సూర్యనారాయణమూర్తి అమ్మవారి కన్నుగా భావిస్తూ సూర్యనారాయణమూర్తిని కనీసం ఒక 1 మినిట్ అయినా సూర్యనారాయణమూర్తికి దండం పెట్టడానికి ప్రయత్నించండి. నమస్కార ప్రియ భాస్కర అని చెప్తుంది శాస్త్రము.
సో ఒక్క నమస్కారంతో సంతృప్తి చెందే దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారంటే ప్రథమంగా ఆ కోవలోకి వచ్చేది నిస్సందేహంగా సూర్యనారాయణ మూర్తి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక్క నమస్కారానికి ప్రీతి పొందుతాడు అని చెప్పి మనకి స్కాంద పురాణం తదితర గ్రంథాల్లో ఉన్నది. అలా ఈ ఇప్పుడు ఈ వారము విడవకుండా సూర్యనారాయణమూర్తి పాదాలను పట్టుకోండి. సూర్యనారాయణమూర్తి పాదాలను పట్టుకోవడం వల్ల వచ్చే సంవత్సరం వరకు చేసేది మనం ఈ వారం వరకే అయినా సరే రిజర్వ్ చేసుకోవడం. ఇప్పుడు మనం డబ్బులు దాచుకుంటే మనకి లేని సమయంలో ఉపయోగపడతాయి, అలాగా ఇప్పుడు చేసుకునే రెమెడీ మనకు కావలసిన సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు మీరందరూ అందుకుంటారని ఆశిస్తూ అందుకోవాలని భావిస్తూ మంగళం. నమో కనకదుర్గ, నమో భగవతే వాసుదేవాయ.